చెప్పుకున్నాం కదా, ఈ కరోనా వైరస్ కు సంబంధించి మనం రెండు భాగాలుగా చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒక భాగం ఏంటంటే ఈ వ్యాధి ప్రబలడం ప్రారంభమైన తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన కానీ అంతర్జాతీయ స్థాయిలో పాటించబడ్డ పద్ధతులు కానీ వాటన్నిటి పద్ధతుల ప్రకారం మనం కూడా ఫాలో అయ్యాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తూ వచ్చారు. దాంతో మొత్తం మనకు ఈ జబ్బు మన దేశంలో పుట్టిన జబ్బు కాదు కాబట్టి, ఫారిన్ బార్న్ డిసీజ్ కాబట్టి అక్కడి నుంచి వచ్చేదాన్నే కట్టడి చేయాలనేది ఆ రోజు చాలా కఠినంగా మనం అనుకున్నాం దేశమంతా కూడా. కేంద్రం కూడా దాన్నే పాటించి వాళ్ళు కూడా కొంచెం వెనుక ముందు పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ కంప్లీట్ లాక్డౌన్ చేయడం, ఆ తదనంతరం ఒకరోజు జనతా కర్ఫ్యూ పాటించడం, దాని తర్వాత కంట్రీ మొత్తం లాక్డౌన్ పాటించడం, ఇవన్నీ కూడా చేస్తూ పోతూ వస్తున్నాం. దాని ఫలితంగా మన రాష్ట్రం కావచ్చు మన దేశం కావచ్చు చాలా అద్భుతమైన గణనీయమైన విజయం సాధించాం. అందులో ఎవరు కూడా సందేహం కూడా ఉండాల్సిన అవసరం లేదు. మన దేశ జనాభా దాని ప్రపోర్షన్లో చూస్తే ఇప్పుడు ఈ నిమిషం వరకు లేటెస్ట్ ఫిగరు భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,314 ఇప్పుడు ఈ నిమిషానికి, మరణించిన వారి సంఖ్య 122 కంట్రీ వైడ్గా చూస్తే. అంటే చాలా సేఫ్గా దేశం పోతుందని చెప్పచ్చు మనం. ఇది నేను చెప్పడం కాదు, చాలా ఇంటర్నేషనల్ జర్నల్స్ చాలా మంచి పని చేసిన ఇండియా, ఇండియాలోని రాష్ట్రాలు డిఫరెంట్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో మటుకు ఐక్యతను ప్రదర్శించి మంచి పని చేసిందని చెప్పి ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే లేకపోతే మనం అసలు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళం. ఈ పాటికి చాలా చాలా సీరియస్ సిచ్యువేషన్ మనకు వచ్చిండేది, వెరీ సీరియస్. ఎందుకంటే మనం అండర్ డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం, ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చాలా తక్కువ కంపేర్ చేసుకుంటే. ఇలా అమెరికా లాంటి దేశమే చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉంది, శవాల గుట్టలు పేర్కొని పోతా ఉన్నాయి. అమెరికా ఫైనాన్షియల్ క్యాపిటల్ అని పిలువబడే న్యూయార్క్లో ఈరోజు శవాల గుట్టల్ని, అక్కడి నుంచి వస్తున్న స్టోరీస్ అయితే చాలా ప్యాథెటిక్గా ఉన్నాయి. అసలు మనుషులకు సంభవించినంత బాధాకరంగా, హృదయ విదారకంగా ఉన్నాయి. మానవ జాతికి సంభవించకూడదు ఈ బాధ, అంత బాధ అనిపిస్తుంది మనకు కూడా.